ప్రపంచపు కరోనా కేసుల్లో రెండో స్థానం దిశగా ఇండియా పరుగులు పెడుతుంది. యుఎస్ఏలో 42 లక్షలకు పైగా కేసులుండగా ఆ తరువాతి స్థానంలో బ్రెజిల్ 24 లక్షలకు పైగా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతుంది. బ్రెజిల్ను దాటేసేందుకు ఇండియా ఇప్పుడు పరుగులు పెడుతుంది. తాజాగా ఇండియాలో కరోనా కేసులు 15 లక్షల మార్కును అధిగమించాయి. రోజుకు దాదాపు 50 వేలకు పైగా కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండియాలో మహమ్మారి ఇంకా వ్యాప్తిస్తోందని, ఇది చాలా ఆందోళన కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కరోనా ప్రపంచాన్ని పట్టిన తర్వాత ఇంకా చెప్పాలంటే తొలి కేసు ఇండియాలో వచ్చిన తర్వాత 4 నెలలకు 1 లక్ష కేసులు రాగా ఆపై 2 నెలల వ్యవధిలోనే కేసుల సంఖ్య 15 లక్షలకు చేరింది. యుఎస్ఏలో పరీక్షలు చేస్తున్న నమూనాలో 1.7% పాజిటివ్ రేటు ఉండగా ఇది ఇండియాలో ప్రస్తుతం 3.6% ఉంది. అయితే బ్రెజిల్లో పోల్చినా భారత్లో కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉండటంతో కేసుల సంఖ్య విషయంలో 1 అగస్టులోనే 2వ స్థానానికి ఇండియా చేరుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.